తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం కోగిలి గ్రామంలో రొయ్యల గుంటల యజమాని రెహమాన్ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న తుపాకుల చెంచుకృష్ణయ్య కుటుంబాన్ని మంగళవారం యానదల సంక్షేమ సంఘం బృందం గూడూరు నరసింహారావుపేటలోని ఆయన నివాసంలో పరామర్శించి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. రొయ్యల గుంటల యజమాని రెహమాన్ వేధింపుల కారణంగాని కృష్ణయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన భార్య మునెమ్మ బోరణ వెలిపించారు. ఈ సందర్భంగా కేసీ పెంచలయ్య మాట్లాడారు. కృష్ణయ్య ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని పోలీసులకు తెలియజేయకుండా హడావుడిగా ఆటోలో మృతదేహాన్ని పంపి దహన సంస్కారాలు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కృష్ణయ్య ఆత్మహత్యతో భార్య నలుగురు పిల్లలు అనాథలు అయ్యారని జిల్లా అధికారులు స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా పెంచలయ్య కోరారు. మృతుని కుటుంబాన్ని పరామర్శించిన వారిలో తిరుపతి జిల్లా అధ్యక్షులు తలపల చెంచు మల్లికార్జున, నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాణికల మురళి, మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉష, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇండ్ల మల్లి ఉన్నారు. వచ్చాడు, డ్యూ కట్టాడు, మళ్ళీ వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకొని ఓన్రు నన్ను తప్పుడు మాట్లాడగాని ఓన్ ఏడ్చారు సార్. నన్ను పట్టుకొని ఓన్ ఏడ్చి చేతిలో దమ్ము పెట్టుకొని నన్ను వదిలేసి పరిగెత్తి వెళ్ళిపోయాడు సార్. నన్ను వదిలేసి నన్ను నలుగురు బిడ్డలు ఆదులు చేసి వెళ్ళిపోయాడు సార్. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు కల్లూరు పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఆదివారం చిట్టమూరు మండలం కోగిలిలో ఏదైతే గిరిజన కృష్ణయ్య కుటుంబము అక్కడ రొయ్యల గుంటల దగ్గర కాపలా ఉన్నింది, అయితే ఏదైతే ఆ రొయ్యల గుంటల యజమాని ఏదైతే గిరిజన అనేటువంటి యానాది కులస్తుడు అనేటువంటి కృష్ణయ్యను వేధింపులకు గురి చేశాడు. ఆ యొక్క వేధింపులు ఆయన యొక్క వేధింపులు దౌర్జన్యాలు భరించలేక గిరిజన అనేటువంటి కృష్ణయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. మేము ఏదైతే యానాదుల సంక్షేమ సంఘం తరపున ఈరోజు గూడూరుకు వచ్చి గూడూరులోనే నరసింహరావుపేటలో ఆ యొక్క కుటుంబం నివాసం ఉంటుంది, వాళ్ళందరినీ కూడా పరామర్శించమంది పరామర్శించి ఏదైతే చిట్టమూరు మండలం కోగిలిలో రొయ్యల గుంటల యజమాని రెహమాను చేసినటువంటి అరాచకాలు కృష్ణయ్య మీద అక్కడుండేటువంటి గిరిజన కుటుంబం మీద చేసినటువంటి వేధింపుల విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. అందుకని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, అధికారులని, ఒకటే పోలీసులని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఆత్మహత్య ఏదైతే రొయ్యల గుంటల యజమాని రెహమాన్ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఏదైతే కృష్ణయ్య కుటుంబానికి భార్య నలుగురు పిల్లలు ఉన్నారు, ఏదైతే కృష్ణయ్య ఆత్మహత్య చేసుకున్నటువంటి ఫలితంగా ఈ కుటుంబం అంతా కూడా వీధిన పడింది. అందుకని ఏదైతే జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగం స్పందించి ఏదైతే రెహమాను ఏదైతే గిరిజన అనేటువంటి కృష్ణయ్య మీద వేధింపులకు పాల్పడినటువంటి రెహమాన్ మీద 306 అలాగే SST కేసు నమోదు చేసి ప్రభుత్వ పరంగా ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అట్లాగానే ఆదుకోకపోతే మొత్తం గిరిజనుల పక్షాన గిరిజన సంఘాల తరపున పెద్ద ఎత్తున ఉద్యమించేంత వరకు కూడా మేము వెనుకాడబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఏదైతే గిరిజన అనేటువంటి కృష్ణయ్య ఆత్మహత్య చేసుకున్నాడు, మరి ఏ తప్పు చేయనటువంటి తప్పుగా చేయకుండా ఉంటే రెహమాను ఎందుకు పోలీసులకు చెప్పలేదు, ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆ యొక్క కుటుంబాన్ని మభ్యపెట్టి అడావడిగా ఆ యొక్క శవాన్ని ఆటోలేసి పంపించి ఏదైతే అత్యంత త్వరగా దహన సంస్కారాలు చేయించాల్సినటువంటి అవసరం ఏంటి రెహమాన్కి అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ఏదైతే గిరిజన అనేటువంటి కృష్ణయ్య ఆత్మహత్యకు కారణమైనటువంటి రెహమాన్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలా, ఏదైతే అనాథైనటువంటి నలుగురు బిడ్డలు అనాథలయ్యారు వాళ్ళని జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.